పెంచుకోవడానికి ఇంత రాధాంతం చేసిందంటే రేపు పెళ్ళై బిడ్డల్ని కంటే మనల్ని నిద్రపోనిస్తుందా? సర్లేవే, నీకేమన్నా బుద్ధి ఉందా లేదా? పెద్ద నాన్న పెద్దమ్మ ఉండగా నాకు ముక్కుతావా? వెళ్ళు, వాళ్ళ ఆశీస్సులు తీసుకో. వెళ్ళు. పెళ్ళిడికి వచ్చి బిల్ల పట్టుకుని ఏమిట్రా మాటలు? అవునన్నాయా, ఈ ఇంటికి నువ్వేంటి తలకాయ, నేనేంటి తోకని? చిరంజీవి, చిరంజీవి నా బంగారు తల్లి, లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. ఆ మాట అనుకన్నాయా, వెళ్ళి ఎనపెట్లో కూర్చుంటుంది. ఎందుకమ్మా, పెదనాన్న కాళ్ళకు మొక్కితే ముక్కోటి దేవతలకి మొక్కినట్టే. అన్నయ్యా, గుడికి వేళైంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్న దీపం ఆజానుభావాయ కథయంతి యథాఖ్యయ తస్య దాశరథే పాదౌ శిరసా ధారయామ్యహం. ఈ శ్లోకం నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావురా శ్రీహరి? 16 ఏళ్లుగా ఈ గుడిని నమ్ముకుని బతుకుతున్నాను. ఆ మాత్రం నోటికి రాదేంటండి? వస్తే మాత్రం ఇప్పుడు ఆ శ్లోకం పడతానేమిట్రా? నాకు తెలియక అడుగుతానండి, తమరికేమో భోజనానికి రోజుకో కూర కావాలి, దేవుడికి మాత్రం ప్రతిరోజు పూజకి అదే శ్లోకం చదువుతుంటే ఎలాగండి? అందుకే ఆ శ్లోకం చదివాను. 16 సంవత్సరాల క్రితం వాణ్ణి ఇక్కడ సేవకుడుగా నియమించినందుకు ఈ ఆలయ ధర్మకర్తగా నేను గర్వపడుతున్నాను పూజారి గారు. అమ్మాయి గారేరప్పా. పూజారి గారు, అమ్మాయి రేపటి నుంచి సంగీతం నేర్చుకోబోతుంది, గాన సరస్వతి కావాలని మీరు ఆశీర్వదించండి. శుభం, అభీష్ట సిద్ధి రస్తు. అమ్మా, కొబ్బరికాయ గుట్టు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ. పర్వాలేదురమ్మా, రేపు వచ్చి మరో మంచికాయ కొడుకుగాలి, దండం పెట్టుకో. ఆగండి, 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 ఆగండి. అయిన వాళ్ళ దిష్టి, కాని వాళ్ళ దిష్టి, పిశాచాల దిష్టి, పెద్దయ్య దిష్టి, చిన్నయ్య దిష్టి, నా దిష్టి, ఎవరి దిష్టి తగలకుండా అమ్మాయి గారు చల్లగా 100 ఏళ్ళు బతకాలి. ఏమిటది? అమ్మాయి గారు కొట్టిన కొబ్బరికాయ పాడైపోయిందని బాధపడ్డారు కదండి, దిష్టి తగిలిందేమో అని భయపడ్డాను, తీసేశాను. ఏడమ్మా పాడు. కళాకారులకు సిగ్గు బిడియం భయం ఉండకూడదమ్మా. కొత్త కది నాన్నా, పోనీ నేను నేర్పనా? సంగీతం నీకు వచ్చా? దానికి నేను ఐశ్వర్యం ఇవ్వలేకపోయినా నా దగ్గర ఉన్న కళ మాత్రం ఇవ్వగలిగానమ్మా. మాస్టారు, అమ్మాయి గారికి ఈ దేవుడు ప్రసాదం తినిపించండి, కోకిల స్వరం వస్తుంది. నూనె వస్తువులు తింటే కోకిల స్వరం రాదు నాయన, గార్ధవ స్వరం వస్తుంది. చాలండి, రోజు నేను తింటున్నానుగా, నా గొంతుకేమైంది? పిచ్చిగా కోనేటిలో కూని రాగాలు తీయడం కాదు, ఘంటసాలా పాడాలి. ఆయన ఇప్పుడు లేరు కదండి. నేనున్నానుగా, ఆయన ఘంటసాల, నేను ఘంటసాల. పోయి ఆ ప్రసాదం ఏదో అయ్యగారికి పెట్టు. చూడమ్మా, అక్షర జ్ఞానం లేని అజ్ఞాని, వాడితో నీకేమిటి? ఇక్కడ ఇక్కడ మనసు లగ్నం చెయ్యి. ఒక్కటే అమ్మాయి. బాబో ధర్మల సైడ్ బాబో, కాళ్ళేరు కుంటోడికి ధర్మల సైడ్ బాబో. పొద్దటి నుంచి సాయంత్రం దాకా ఇట్ట ఒంటి కాలు మీద నించుంటావు కదా, మరి కాలు నొప్పెట్టరా పాపం? నొప్పెడతదండి. మరి ఏం చేస్తావు అప్పుడు? ఈ కాలు ఇటు మార్చుకుంటానండి. భలే తెలివైన వాడురా నువ్వు. రే, ఇలాంటి తెలివైన వాళ్ళని చూసినప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుందండి? ఈ డబ్బులన్నీ ఇలా తీసుకుని, ఇలా జేబులు వేసుకుని, ఈ గిన్నె ఇలా తీసుకుని, ఇలా ఎగిరేసి, ఇలా వచ్చి, రే మనతో పెట్టుకోబోకు. అమ్మాయి గారు, కొబ్బరికాయ కొట్టాలని వచ్చారా? నిన్ను కొట్టింది కుళ్ళిపోయింది, అందుకే సంగీతం రావడం లేదు. పోనీ ఇప్పుడు కొట్టచ్చుగా. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. హారతి తీసుకోండి అమ్మాయి గారు.
ఈ దండ సీతమ్మవారి మెడలోది. దీన్ని మీరు మెడలో వేసుకుంటే శ్రీరామనవమి నాటికి మీరు కోరుకున్న మొగుడు దొరుకుతాడు. వేసుకోండి అమ్మాయి గారు. ఇప్పుడు నాకు కావాల్సింది మొగుడు కాదు, సంగీతం. సంగీతం కూడా వస్తుంది అమ్మాయి గారు, వేసుకోండి. అమ్మాయి గారు, నేను పాట రాశాను, ఇది మీ సంగీతం మాస్టర్కి ఇచ్చి మీకు నేర్పమని చెప్పండి. ఇదొక పాట, ఇదొక సాహిత్యం, దీన్ని నేను పాడాలి. చచ్చే, పాట అంటే భాష ఉండాలమ్మా, భావుకత ఉండాలి. మాస్టరు, మిమ్మల్ని మాట్లాడగనండి. పండితుల దగ్గరికి వచ్చినప్పుడు సంశయం ఉండకూడదు నాయన. అడుగు, ఖురాన్ గ్రంథంలో భాష ఎలా ఉంటుందండి? సరళంగానే ఉంటుంది. మరి బైబిల్లో? లలితంగా ఉంటుంది. మరి మన భగవద్గీతలో? కఠినంగా ఉంటుందయ్యా, శ్లోకాలు ఓ పట్టాన్ని అర్థమై చావు. అదే అదే మాస్టరు, ఇతర మతాల వాళ్ళు తమ పవిత్ర గ్రంథాల్ని పామర జనానికి అందుబాటులో ఉంచితే మనం మన పవిత్ర గ్రంథాల్ని పండితులకే పరిమితం చేశాం. ఉపనిషత్తుల్లో ఓం సహనావవతు సహనౌ భునత్తు సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఎవరికైనా అర్థమవుతుందా మాస్టరు? మీరు ఎగతాళి చేశారే ఆ పాట. అది ఎన్నో ఏళ్ల నుంచి జనం నోళ్లలో నలుగుతున్న పాట, జానపదం. నన్ను పాడమంటారా మాస్టరు? పాడవే. నీలో అలగోదారి ఎన్నెన నండూరి ఎంకిల నవ్వింది నా తోడుగా. నీలో అలగోదారి ఎన్నెన నండూరి ఎంకిల నవ్వింది నా తోడుగా. మొత్తానికి అసాధ్యమేనోయే, బాగా పాడావు, చాలా బాగా పాడావు. ఇదో మాస్టరు, ఈ హిందుస్థానీ సంగీతం అని కర్ణాటక సంగీతం అని మా పిల్లని ఎందుకు ఇబ్బంది పెడతారు? అందరికి అర్థమయ్యేటట్టు ఇలా సులభమైన పాటలు నేర్పండి. చిత్తం అలగోదారి ఎన్నెన నందూరి ఎంకిల నవ్వింది నా తోడుగా. తెలుగుకు గిలిగింత ఉన్నా
రాగుకు ఏ రాగమో అడిగెను నీ తాళమే ఉర్రుతలుగేని మనసు చూనే పలికే వేణ పగలు అలగోదారి